ఓకే, ఇటీవల స్మితా సబర్వాల్ చేసినటువంటి వ్యాఖ్యలు మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. ఈ దివ్యాంగులంతా కూడా మరి వాళ్ళ సంఘ జాయింట్ యాక్షన్ కమిటీ అంతా కూడా భేటీ అయినటువంటి సందర్భంలో ఒక పక్కన ఈ సంబంధించినటువంటి అంశం పైన మరి అడ్వకేట్ గారు ఏ విధంగా స్పందిస్తారు, ఆమె పైన ఎట్లాంటి యాక్షన్స్ ఉంటాయి, ఎట్లాంటి సెక్షన్స్ తోటి ఆమె పైన కేసు పెట్టేటువంటి అంశాలపైన ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సార్, ఏంటి ఇవాళ స్మితా సబర్వాల్ చేసినటువంటి వ్యాఖ్యలని, అంటే రాజ్యాంగం ఏం చెప్తా ఉంది, సెక్షన్స్ ఏమేమి చెప్తా ఉన్నాయి, ఎట్లాంటి యాక్షన్స్ ఏ సెక్షన్స్ను ఆమె మీద పెట్టేటువంటి ఆస్కారం ఉంటుంది? ఇప్పుడు ఆమె గవర్నమెంట్ ఎంప్లాయ్ అండి. గవర్నమెంట్ ఎంప్లాయ్ అన్నప్పుడు, సబార్డినేట్ ఉంది గవర్నమెంట్ అన్నప్పుడు, ఆమె ఏ డ్యూటీ ఉందో ఆ డ్యూటీ చేసుకోవడం కర్తవ్యం. అదంతా వదిలిపెట్టి దివ్యాంగులు వీళ్ళు కాదు, వాడు పైలట్ కాదు, వీడు డాక్టర్ కాదు, వాడు ఇంజనీర్ కాదు, వాడు కంప్యూటరిస్ట్ కాదు, వాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాదు అని చెప్పడానికి ఆమెకు అర్హత లేదు. ఎందుకంటే ఒకరి గురించి మాట్లాడడానికి ఆమెకు హక్కు లేదు, ఒకటి. రెండవది ఏంటంటే, సుప్రీంకోర్టు ఏమైనా, సుప్రీంకోర్టు పార్లమెంటు లేకపోతే యూపీపీఎస్ అఖిల భారత సర్వీస్ ఏమైనా అడగలేదు. ఏమండి వికలాంగులు ఏమైనా అర్హత అని చెప్పని మీరేమో అడగలే, అడిగిందా? అడగలేదు. అడగంది మీరు చెప్పవలసిన అవసరం లేదు కదా. మీరు అనవసరమైన మాటలు మాట్లాడి వేరే వాళ్ళ జీవితాల గురించి మాట్లాడి, ఇప్పుడే దాదాపు ఒక 20 లక్షల మంది 30 లక్షల మంది ఉన్నారండి. వాళ్ళే డాక్టర్లు అవుతున్నారు, ఇంజనీర్లు అవుతున్నారు, అందరూ చదువులో బాగా ఎదిగిపోతున్నారు, కాంపిటేటివ్గా ఎదుగుతున్నారు, కార్పొరేట్ స్కూళ్ళలో చదువుతున్నారు, బ్రహ్మాండంగా ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఏది మరి అవుతున్నారు, ప్రతి జిల్లా ప్రతి స్టేట్లో ఉన్నారు, ఇప్పుడు గ్రూప్ 1 ఆఫీసర్స్ కూడా అవుతున్నారు. మరి వాళ్ళకి ఎంత విఘాతం కలుగుతుంది మీరు అలా మాట్లాడితే? ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒక ముఖ్యమైన సీట్లో ఉండి ఒక మంచి ఇంపార్టెంట్ ఒక 10 సంవత్సరాలు మీరు బ్రహ్మాండమైనటువంటి సర్వీస్ చేసి మీరు మిమ్మల్ని అడగనటువంటి పద్ధతిలో మిమ్మల్ని ఎవరూ మిమ్మల్ని ఏం అడగలేదు, ఏ సలహా కూడా అడగలేదు. అయినా కానీ మీరు వాళ్ళ మీద దాడి చేసి వికలాంగులు శరీరం కాదు, శారీరకంగా కాదు, అంటే శరీరం కాదు కదా, వాళ్ళందరూ ఉరుకుతలేరు కదా, ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ పరిగెత్తుర్రా, అదేమన్నా ఐపీఎస్ కాదు కదా గంట పట్టుకొని చెట్లలో పోవడం, ఇది మానసికంగా కూర్చొని చట్టాలు చేయడమే, రూల్స్ ప్రకారంగా మాట్లాడమే, రూల్స్ ప్రకారంగా మన కర్తవ్యాన్ని నిర్వర్తించడమే, అంతే కదా. దాన్ని చేయడానికి ఇదంత అవసరం లేదు కదా. కాబట్టి నేను వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఈ వరకు ఇన్ని సంవత్సరాల వరకు ఎప్పుడూ ఏ ఐఏఎస్ ఆఫీసర్ కూడా స్పంది వికలాంగుల గురించి అవమానంగా మాట్లాడలేదు, కానీ ఈమె మాట్లాడింది. ఇప్పుడు ఈమె ఈ ప్రకారంగా మాట్లాడినప్పుడు మేము మాత్రం ఆమె 2 రోజుల్లో క్షమాపణ చెప్పకపోతే సుమోగా తీసుకొని మేము హైకోర్టులో ఆమెను బెంచ్ మీద నిలబెడతాము. లేదు మాట్లాడలేదు, లేదు అసలు లేదు. ఎవరు నేను ఈ రోజే వచ్చిన నేను మాట్లాడుతున్నా. 2 రోజుల క్రితం కూడా వీళ్ళే ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే బాలలత గారు వీళ్ళందరూ కూడా మాట్లాడేది, కానీ ఆమెను హైకోర్టులో నేను కేసు పెడతానని చెప్పి మాత్రం ఎవరు మాట్లాడలేదు. 2 రోజులు ఆమె గారికి చెప్పకపోతే మేము హైకోర్టులో కేసు వేసి ఆమెను మాత్రం పిలిపించేది జరుగుతుంది. ఇలా అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఎట్లాంటి సెక్షన్లు వర్తిస్తాయి? ఒక గవర్నమెంట్ హోదాలో ఒక ఐఏఎస్ స్టేజ్లో ఉన్నటువంటి ఆమెకు ఎట్లాంటి సెక్షన్స్ వర్తిస్తే ఎట్లాంటి శిక్ష పడేటువంటి అవకాశం? 507 లాస్ట్కు ఉన్నది మన సెక్షన్, ఇప్పుడు కొత్తగా మారినాయి. ఇప్పుడు ఆ సెక్షన్ల ప్రకారం అవమానం ఒక మనిషిని యొక్క హక్కులను కాల రాసినటువంటి దాని ప్రకారం మేము చేస్తాం. ఏ సెక్షన్ కనుక వర్తిస్తుందో ఆ సెక్షన్ కనుక మేము చేస్తాం. దానికి ఆమె కనుక ఆ ప్రకారంగా మాట్లాడింది, వికలాంగుల దురుద్దేశంతోనే మాట్లాడింది, మాకు కనుక ఏది కనుక దాన్ని సూటేబుల్ ఉందో దాని ప్రకారంగా మేము మాట్లాడతాం. మేము 2 రోజులు మేము ఆమె కేసు వేస్తాం. ఆమె కనుక చెప్పకపోతే సుప్రీంకోర్టు హైకోర్టు హైకోర్టు వేస్తాం, సుప్రీంకోర్టు కాదు. ఆమె 2 రోజుల్లో స్పందించకపోతే 4 రోజులు మేము వేసేస్తాం. అది పరిస్థితి అండి, కంపల్సరీ. థ్యాంక్ యూ సార్. నమస్తే. ఇటీవల సీనియర్ ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ మరి ట్విట్టర్లో స్పందించేటువంటి విధానం కావచ్చు, ట్విట్టర్ వేదికగా పోస్టులు పెడుతున్నటువంటి అంశం కావచ్చు, ముఖ్యంగా వికలాంగులకు సంబంధించినటువంటి దివ్యాంగులకు సంబంధించినటువంటి అంశంలో కీలకమైనటువంటి కొన్ని పోస్టులు పెడతా ఉంది. ఒక పక్కన వికలాంగులని అవమానించేటువంటి తీరులా, ఎందుకంటే వికలాంగులకి రిజర్వేషన్లు అవసరమా అన్నటువంటి తీరుగా ఆమె పెడుతున్నటువంటి పోస్టులు తెలంగాణ రాష్ట్రంలో కలకలం సృష్టిస్తూ ఉన్నాయి. గత 2 రోజుల క్రితమే ఆమె ఈ ట్వీట్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ సంబంధించినటువంటి ట్వీట్ పైన మరి చాలామంది ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళందరూ కూడా తీవ్రంగా స్పందించినటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు. 24 గంటల లోపల స్మితా సబర్వాల్ క్షమాపణ చెప్పినట్టు అయితే వాళ్ళ ఇంటి ముట్టడి చేస్తామని చెప్పేసి హెచ్చరించినటువంటి సందర్భంలో మరోసారి ట్విట్టర్ వేదికగా ఆమె స్పందించడం జరిగింది. నేను ఒకవేళ కనుక ఏదైతే బాలలత గారు ఎవరైతే ఐఏఎస్కు సంబంధించినటువంటి ట్రైనర్ ఎవరైతే ఉన్నారో ఆమె ఒక సవాల్ విసరడం జరిగింది. ఒకవేళ కనుక మీరు ఎగ్జామ్ రాయండి,
నాతో పాటు అన్నటువంటి ఆమె వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. దానికి రీకౌంటర్ ఇస్తూ ఆమె చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు అదే సంబంధించినటువంటి ఎక్స్లో కూడా పోస్ట్ చేసినటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు. నేను ఎగ్జామ్ రాయడానికి సిద్ధంగానే ఉన్నా కానీ యూపీఎస్సీ ఒప్పుకోదు అన్నటువంటి తీరుగా ఆమె మరి రిప్లై ఇవ్వడం, దాంతోపాటు ఏదైతే ఇండియన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో మరొక పక్కన మిగతా సంబంధించినటువంటి ఐఏఎస్కు ఐపీఎస్కు సంబంధించినటువంటి దాంట్లో రిజర్వేషన్లు వికలాంగులకు ఏమి ఉండవు, మరి ఐఏఎస్లో ఎందుకు అన్నటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంది. దీనిపైన మరి ఈరోజు మరి తెలంగాణ వికలాంగుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ ఈరోజు మరి అందరూ కూర్చొని మాట్లాడడం జరుగుతూ ఉంది. ఆమె పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కూడా వాళ్ళు మరి డిమాండ్ చేస్తూ ఉన్నారు. కొంతమందితో మాట్లాడదాం. ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే తెలంగాణ వికలాంగుల సంఘం సంబంధించినటువంటి జాయింట్ యాక్షన్ కమిటీ మెంబర్స్ కూడా ఈరోజు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి, వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. బ్రదర్ నమస్తే. ఏంటి ఈరోజు ప్రధానంగా మీ యొక్క డిమాండ్ ఏంటిది? స్మితా సబర్వాల్ యొక్క ట్వీట్ని ఏ విధంగా చూస్తారు? అసలు దివ్యాంగులను కించపరిచే విధంగా ఆమె పోస్టులు పెడుతూ, సరే మొన్నంటే ఏదో పెట్టింది క్షమాపణ చెప్తుండొచ్చు అని చెప్పేసి దివ్యాంగుల సమాజం మొత్తం కూడా మొన్న మీటింగ్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమావేశంలో కూడా 24 గంటల్లో మాకు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి దివ్యాంగుల సమాజానికి అని మేము చెప్తే, పైగా మా క్షమాపణ చెప్పకుండా కనీసం పశ్చాత్తాపం లేకుండా మళ్ళా అదే మన ఎవరైతే ఐఏఎస్ బాలలత గారు కోచర్ అయితే ఉందో ఆమె పైన నువ్వు ఎట్లా కోచింగ్ సెంటర్ నడిపిస్తున్నావు, నువ్వు ప్రజాసేవ చేస్తున్నావు, ఆ కోచింగ్ సెంటర్ నడిపిస్తున్నావు అని మళ్ళీ ఎదురుదాడి చేస్తుంది. ఎదురుదాడి చేయడం మీద అసలు దివ్యాంగుల పైన ఎందుకు పడింది? ఇప్పుడిప్పుడే దివ్యాంగులు చిన్న చిన్నగా కొన్ని కొన్ని అంది వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ చిన్న చిన్నగా పీజీలు పిహెచ్లు చేసి ఐఏఎస్లలో అక్కడక్కడ కొంచెం ఆ రిజర్వేషన్లో ఇప్పుడిప్పుడే పైకి వస్తున్న తరుణంలో ఆమె దివ్యాంగులు ఈ ఉద్యోగాలకు పనికిరారు, ఐఏఎస్లకు పనికిరారు, ఐపీఎస్లకు పనికిరారు, వీళ్ళు సర్జరీ ఎట్లా చేస్తారు వీళ్ళు అని చెప్పేసి రకరకాలుగా మాట్లాడుతున్న తరుణంలో అక్కడ కొంచెం మాకు ఇంకా బాధ అనిపిస్తుంది. మరి దివ్యాంగుల సమాజం మీద ఎందుకు పడిందో అర్థం కావట్లేదు. మరి 15 పాలనలో కేసీఆర్ దగ్గర మరి ఆమె ఐఏఎస్గా పనిచేసింది, మరి కేసీఆర్ కూడా ఇట్లనే చెప్పిందా? మరి మాజీ ముఖ్యమంత్రికి మరి దివ్యాంగులు దేనికి పనికిరారు, దివ్యాంగులు అసలు ఎక్కడ పనికిరారు, వీళ్ళని ఎక్కడ తీసుకోవద్దని చెప్పిందా? ఆమె చేసిన వ్యాఖ్యలు ఇవాళ మాకు అనేక రకాలుగా చాలా ఇబ్బందులు గురిచేసే అవకాశం ఉంది. మాకు ఇప్పటికే ప్రైవేట్ సెక్టర్లో ఎక్కడ కూడా చాలామంది పీజీలు పిహెచ్లు కంప్లీట్ చేసి ఖాళీగా ఉన్నారు. ఎందుకంటే ప్రభుత్వ తరపున ఉద్యోగాలు లేవు, ఉన్న ఉద్యోగాలు ఎక్కడో 3% 2% అవి రకరకాల ప్రాబ్లం అవుతున్నాయి. కానీ ప్రైవేట్ సెక్టర్లో కూడా ఇవాళ ఉద్యోగాలు అవకాశం ఇవ్వలేకుండా ఈమె వ్యాఖ్యలు చూస్తే ప్రైవేట్ సెక్టర్లు కూడా మాకు రేపు ఎవరు తీసుకోరు, ఇప్పటికే ఎవరు ఇవ్వట్లేదు, అలాంటి పరిస్థితిలో ఉంది. అసలు ఎందుకో దివ్యాంగుల పైన ఎందుకు పడిందని మాకు అర్థం కావట్లేదు. ఇప్పటికైనా దివ్యాంగులను కించపరిచే విధంగా ఇప్పటి కూడా ఆ ఎక్స్లో కానీ ట్విట్టర్లో కానీ మానుకోకపోతే స్మితా సబర్వాల్ విషయంలో దివ్యాంగుల సమాజం ఒక్కోదు. ఇంతకుముందే అన్నట్టుగా ఒక పోకిరి సినిమాలో ఉంటుంది, ఒక బిచ్చగా నేను ఆత్మ అభిమానం దెబ్బతీస్తే ఎట్లా చేస్తారు వాళ్ళందరూ ఐక్యమవుతారు. మేము కూడా దివ్యాంగుల సమాజం 21 రకాల దివ్యాంగులు మేము ఉన్నాం, 21 రకాలుగా దివ్యాంగులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మేమందరం కలిసి ఆమె ఉద్యోగం కూడా చేయలేని పరిస్థితి ఉంటుంది. మేమందరం ఏమనం, మేము ఏ ఆందోళన చేయం, పోతాం 200 మందిమి 1000 మందిమి ఆమె ఇంటి దగ్గరనో ఆఫీస్ దగ్గర కూర్చుంటుంది, ఆమె డ్యూటీ ఎలా చేయగలుగుతుంది? ఇప్పటికైనా మనస్తాపం చెంది ఇప్పటికైనా ఆమె పశ్చాత్తాపం చెంది దివ్యాంగుల సమాజానికి కనుక క్షమాపణ చెప్తే అది కూడా మేము దాన్ని కొంచెం చేద్దాం అనుకున్నాం. కానీ ఇప్పటికి అది కూడా చేయం ఆమెని, అసలు తెలంగాణ రాష్ట్రంలో ఎట్లా పనిచేస్తూ చూస్తాం, పని చేయకుండా మేము పంపిస్తాం. అవసరమైతే కేంద్ర సర్వీసులు అయితే ఎవరైతే కలెక్టర్ల సంఘం కూడా ఉంటుంది, వాళ్ళకు కూడా ఫిర్యాదు చేస్తాం. 99% మంది వ్యతిరేకిస్తున్నారు ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు, అయినా కూడా ఆమె తగ్గట్లేదు. మరి ఎందుకు అంత అహంకారం అనేది మేము మా దివ్యాంగుల సమాజం తరఫున మేము అడుగుతా ఉన్నాం. ఆ అహంకారం ఎందుకు? పోయి దివ్యాంగుల సమాజం నేను అంటున్నా ఇంకా వేరే కమ్యూనిటీ మీద కానీ అంటే ఇవాళ ఆమె పరిస్థితి ఇట్లా ఉండబోతుంది. మేము అంటే మేము అంత బలహీన వర్గంగా ఉన్నామనా, మేము అంత బలహీనంగా ఉన్నామనా? మమ్మల్ని ఓటు ఈ ప్రభుత్వాలు కూడా మమ్మల్ని ఓటు బ్యాంకుగానే చూస్తున్నాయి తప్ప మమ్మల్ని అన్ని రంగాల్లో మమ్మల్ని ముందు ఉంచట్లేదు. మరి ఇట్లాంటి అధికారి అని 48 గంటలు అవుతున్నా కూడా ఎలాంటి చర్య లేదు, ఏమున్నా ఒక పత్రిక ప్రకటనలకే పరిమితం అవుతూ ఉన్నారు కొంతమంది నాయకులు కావచ్చు మంత్రులు కావచ్చు. అది కాదు, చర్య కావాలి, ఆమె మీద ఏదైనా చర్య కావాలి. సీఎం రేవంత్ రెడ్డి గారు స్పందించాలి. సీఎం రేవంత్ రెడ్డి గారు దివ్యాంగులకు కొంత మేలు చేసే విధంగానే ఉంటాడని మేము ఇప్పటివరకు కూడా అనుకుంటున్నాం. ఎందుకంటే ఎందుకు దివ్యాంగులను టార్గెట్ చేసి మాట్లాడుతూ ఉంది ఆమె? ప్రత్యేకంగా మొన్న కూడా కామెంట్లు చేయడం జరిగింది, దాని తర్వాత కొంత రియాక్ట్ కావడం జరిగింది, మీ దివ్యాంగులు కూడా హెచ్చరించడం జరిగింది, దాని తర్వాత కూడా మళ్ళీ పోస్టులు పెట్టడం, ఇదంతా చూస్తే అసలు ఏమనిపిస్తూ ఉంది మీకు? అసలు యాక్చువల్గా దివ్యాంగుల విషయం ఆమె లేవనెట్టద్దు, దివ్యాంగులను విమర్శించే విధంగా మాట్లాడద్దు. కానీ ఆ పూజా కాట్కర్ అనేట ఆమె దివ్యాంగుల కోటాలో సర్టిఫికెట్ నకిలీ సర్టిఫికెట్ ఫేక్ సర్టిఫికెట్ కొట్టి ఉద్యోగం పొందింది, ఆమెతో మాట్లాడు. యూపీఎస్సీ మీద దాడి చేయి, యూపీఎస్సీ మీద అవి ఎవరైతే ఉద్యోగం ఇచ్చిన యూపీఎస్సీ మీద మాట్లాడు, యూపీఎస్సీని దాడి చేయి.
లేకపోతే ఎవరైతే డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చారో, నకిలీ సర్టిఫికేట్, ఫేక్ సర్టిఫికేట్ ఇచ్చారో వాళ్ళ మీద దాడి చేయమండి. కానీ అవన్నీ వదిలిపెట్టి దివ్యాంగులు దీనికి పనికిరారు, దాని మేము అవకాశం ఇస్తే ఆకాశాన్ని అందుకునే స్థాయి మాకుంది, మా వాళ్ళందరూ మా దివ్యాంగులు ఆ విధంగా ముందుకెళ్తారు. మాకు ఈ ప్రభుత్వాలు కానీ, ఈ స్వచ్ఛంద సంస్థలు కానీ, ఈ సమాజం కానీ అవకాశం కల్పిస్తే ఆకాశాన్ని అందుకుంటాం అనేది చెప్తా ఉన్నాం. మరి ఆమె అక్కడ పైన దాడి చేయకుండా మా బలహీన వర్గం అనేటువంటి సమాజంలో అట్టడుగు వర్గమైనటువంటి దివ్యాంగులు అన్ని వర్గాల కంటే కూడా మా దివ్యాంగుల వర్గం చాలా వెనుకబడి ఉంది. ఇప్పటి కూడా మీరు వాళ్ళు అనుకుంటున్నట్టు అసలు ఏ విధంగా అనుకుంటుందో, ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు లేక మ్యారేజ్లు కాక శారీరక వైకల్యంతో పాటు మానసిక వైకల్యంతో బాధపడుతున్నటువంటి దివ్యాంగుల సమాజాన్ని ఒకసారి వచ్చి చూడండి. సొంత తల్లిదండ్రులే వదులుకున్నటువంటి పరిస్థితులలో వాళ్ళు హైదరాబాదు రంగారెడ్డిలో ఉన్నటువంటి సదనాలలో 40 ఏళ్ళు 30 ఏళ్ళు 50 ఏళ్ళుగా అందులోనే ఉండి, అందులోనే చదువుకొని ఏ ఉద్యోగం లేకుండా అక్కడే ఉండి అక్కడే చనిపోయేటువంటి పరిస్థితి ఉంది. అవన్నీ చూడకుండా అసలు నువ్వు అసలు స్మితా సబర్వాల్ ఐఏఎస్ ఎట్లయిందో మాకు అనుమానం వస్తుంది. ఆమె భారత రాజ్యాంగం చదివిందా? భారత రాజ్యాంగంలో ఉంటుంది ఏ విధంగా ఆమె చదివింది? ఇట్లా కించపరచచ్చా? ఓకే, నీకు మాట్లాడే హక్కు ఉంది, కానీ ఒక కమ్యూనిటీని కానీ ఒక విభాగాన్ని కానీ కొంతమందిని మీరు వ్యతిరేకించి విధంగా మాట్లాడేది ఉండదు అని తెలుసుకోవాలి. ఇప్పటికైనా ఆమె మరి ఎందుకో ఒకరోజు కాకపోతే రెండో రోజు అయింది, మరి రేపు కూడా ఆమె ట్విట్టర్ వేదిక ఏం చేస్తుందో. కానీ మొత్తం మీద దివ్యాంగులను కించపరిచే విధంగా, దివ్యాంగులను చిన్నచూపు చూసే విధంగా మాట్లాడుతుంది. ఈ విషయంలో మటుకు దివ్యాంగుల సమాజం అంతటా ఐక్యమైంది, ఈ విషయంలో ముందుకెళ్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఇష్యూ, బర్నింగ్ ఇష్యూ అయిపోయింది ఒకటి, కానీ అది మా ఉద్యోగాల విషయంలో ఉండాలి కానీ, అది మాకు ఉపాధి కల్పించే విధంగా ఒక బర్నింగ్ ఇష్యూ ఉండాలి కానీ, మమ్మల్ని వ్యతిరేకించే విధంగా ఒక ఇష్యూ తయారైంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తున్నా కూడా మరి చాలామంది స్పందించాలి. ప్రజా సంఘాలు కావచ్చు, నాయకులు కావచ్చు, ప్రతిపక్షాలు కావచ్చు, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కావచ్చు. ఇప్పుడు మా దివ్యాంగుల సమాజం మొత్తం, మేము ఒక్కరేమే కాదు, దివ్యాంగుల సమాజం మొత్తం మళ్ళొకసారి ఈ రెండు రోజుల్లో ఒక మీట్ అవుతుంది. ఆ మీట్ అవి దశల వారీగా ప్రోగ్రామ్ నడుస్తుంటుంది. ఆల్రెడీ డీజీపీకి కాంప్లీట్ చేయడం, డీజీపీ రాష్ట్ర డీజీపీ గారికి కాంప్లీట్ చేయడం జరిగింది, మానవకుల కమిషన్ గారికి కాంప్లీట్ చేయడం జరిగింది, అదేవిధంగా ప్రభుత్వ పెద్దలకు కూడా మేము కాంప్లీట్ చేయడం జరిగింది. మరి చూద్దాం అక్కడి నుంచి కూడా ఏమొస్తుందో, చూసి దాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటాం. మేము ఎక్కడ కూడా పెద్ద పెద్ద ఆందోళన చేసి ఇంకా వేరే వేరే ఘర్షణ వాతావరణం సృష్టించే అవకాశం మాకు లేదు, మేము చెయ్యం కూడా. కాకపోతే శాంతియుతంగానే మేము నిరసన తెలియజేస్తాం. కానీ ఏదేమైనా మన బాలత మేడం గారు కూడా, ఐఏఎస్ గారు వాళ్ళు కూడా, మరి ఆ మేడం కూడా కొన్ని పిలిపిస్తుంది, మరి దాన్ని బట్టి కూడా మేము ముందుకెళ్తాం. ఆ విధంగానే మేము శాంతియుతంగానే ఆందోళన చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో ఈ దివ్యాంగుల సమాజానికి క్షమాపణ చెప్పకపోతే మాత్రం ఊరుకునే ముచ్చటే లేదు. థ్యాంక్ యూ సార్. ఏంది అసలు ఆ దివ్యాంగులకు సంబంధించినటువంటి దానిలో స్మితా సబర్వాల్ వ్యాఖ్యలను ఎట్లా చూస్తారు, రేపు మీ కార్యాచరణ ఎట్లా ఉండబోతా ఉంది? మరి ముఖ్యంగా నా పేరు డాక్టర్ నారా నాగేశ్వరరావు, మరి దివ్యాంగుల సంఘాల జేఏసి కన్వీనర్ని. మరి ఈ రోజందరూ కూడా రాష్ట్రం కాదు, దేశం కూడా ఆఫ్లైన్ కావచ్చు, ఆన్లైన్ కావచ్చు, ఇట్స్ ఏ బర్నింగ్ ఇష్యూ. వికలాంగుల పనికిరారు, వికలాంగులకు రిజర్వేషన్లు అవసరం, అఖిల భారతీయ స్థాయిలో ఉద్యోగాలు అన్నారు కాబట్టి, ఈమె ఒక స్థాయిలో ఉండి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉండి కోడ్ ఆఫ్ కండక్ట్ విరుద్ధంగా, మరి ఇటు వికలాంగుల చట్టానికి విరుద్ధంగా, ఇటు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా, మరియు సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధంగా మాట్లాడినందుకు ఈమె పైన వికలాంగుల సమాజం బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. లేని ఎడ్ల కోడ్ ఆఫ్ కండక్ట్ సివిల్ సర్వీస్ రూల్స్ 1968 రూల్ 71 ప్రకారం ఈమె పైన కేసు నమోదు చేయాలి. అదేవిధంగా వికలాంగులను దూషించినందుకు, వాళ్ళ ఆత్మగౌరవాన్ని భంగపరిచినందుకు వికలాంగుల చట్టం 2016 సెక్షన్ 92A ప్రకారం ఆమె పైన చర్య తీసుకోవాలి. అదేవిధంగా సుప్రీంకోర్టు తీర్పును ధిక్కరించినందుకు కూడా ఆమె ధిక్కరణ కింద కేసు నమోదు చేయాలి. ఇటు ఐటీ యాక్ట్ కూడా కేసు నక్కు బుక్క చేయాలి. లేని ఎడల మరి వీరందరూ కూడా దివ్యాంగులు సభ్య సమాజాన్ని కలుపుకొని మరి ఈ విషయంలో ఆమె పైన పోరాటం జరగదు. ఇప్పటి కూడా 48 గంటలు చేసినా కూడా ఇంకా మా మనసు భావాల్ని కించపరిచే విధంగా స్వీట్లు చేస్తున్నది. మరి ఇప్పుడైనా తెలుసుకోవాలి ఈ విషయంలో. మరి ముఖ్యమంత్రి గారు కానీ అటు ముఖ్య కార్యదర్శి గారు శాంతికుమార్ గారు ఈ విషయంలో చేసుకోవాలి. మరి అందరూ కూడా ఈమె వికలాంగుల పైన దురుసుగా ప్రవర్తిస్తుంది. మరి ముఖ్యమంత్రి గారు కలగజేసుకొని కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ ఈ విషయంలో జోక్యం చేసుకొని ఈ సమస్యను సమసిపోయాలి, ఈ సభ్య సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకు పదే పదే దివ్యాంగులను ఎందుకు టార్గెట్ చేసి మాట్లాడుతుంది అనుకోవచ్చు. మొన్న 2 రోజుల క్రితం కూడా బాలలత గారు ఇదే సంబంధించినటువంటి అంశంలో కొంత తీవ్రంగా ఆమె స్పందించినటువంటి పరిస్థితి, క్షమాపణ చెప్పకపోతే ఉధృతం చేస్తాం మా యొక్క ఉద్యమాన్ని అని చెప్పేసి, మీరేమో మళ్ళీ ఇంకా 48 గంటలు అంటా ఉన్నారు. ఆమెమో ఇంకా దాంట్లో రియాక్ట్ అవుతుంది, ఎక్కడ కూడా క్షమాపణ చెప్పేటువంటి దిశగా ఆమె ప్రయత్నాలు చేయట్లేదు. దీన్ని ఎట్లా చూస్తారు? అసలు యాక్చువల్గా ఐఏఎస్లని ఇంతవరకు రాష్ట్రంలో ఇన్ని సంవత్సరాలు ఉన్నా కూడా ఏ ఐఏఎస్ ఆఫీసర్ కూడా వికలాంగులని దూషించింది లేదు. వికలాంగు ఫ్రెండ్లీగా, ఫ్రెండ్లీ డిజేబుల్ ఎన్వైర్న్మెంట్గా కల్పించిన అవకాశాలు ఉన్నాయి. కానీ ఈమె
స్మితా సబర్వాల్ మరి దివ్యాంగులను ఏదో ఒక కేసుని పూజా కేత్కర్ కేసుని పట్టుకొని మరి దివ్యాంగులందరూ సర్వీసులకు పనికిరారని చేయడము ఇట్లా కంటిన్యూ అవ్వడం వల్ల అవుతున్నది. నిజంగా ఇది ఇది మాకు ఆమెకు ఎలాంటి వైరుధ్యం లేదు. కేవలం ఏంటంటే మా వికలాంగుల కమ్యూనిటీ, ఎందుకంటే ఐఏఎస్లకు ఏంటంటే ఫిజికల్ దారుఢ్యం కాదు మెంటల్లీ దారుఢ్యం ఉండాలి దాంట్లో. దాని గురించి మేము చదువుకునే యూత్ కానీ వీళ్ళందరూ కూడా అలా చేయడం బాగుండదని మేము అంటున్నాం తప్ప మా బాలలకు కానీ మా దివ్యాంగుల సంఘాలకు కానీ ఆమెకు మాకు ఎప్పుడు లేదు, ఎప్పుడు లేదు. ఆమె ఎలా ఉంటుందో తెలియదు, మాకు మా దగ్గర పనిచేసిన సందర్భాలకు లేవు చేసిన సందర్భం. కాకపోతే ఏంటంటే ఈ జాతి ఆమె ఒక ఏ హోదాతోని వికలాంగులు పనికిరాదు రిజర్వేషన్లు సోషల్ మీడియా నథింగ్ బట్ ఇస్ ద పబ్లిక్ వ్యూ. ఎంతోమంది చూస్తారండి, అందులో ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారు. అందులో బీయింగ్ అనే సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ షీ షుడ్ నాట్ బిహేవ్ లైక్ దట్. దాంట్లో ఇట్ షుడ్ బి టేక్ ద కేసన్ అగైన్ స్ట్రింజెంట్ యాక్షన్ అగైన్ స్టేర్. ఈ ముఖ్యమంత్రి కానీ ఇక్కడ ఉన్న కేసీఆర్ కేటీఆర్ కానీ ఇప్పటికైనా కూడా ఎందుకనంటే ఇది ఇంక్లూజివ్ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంటే ఈ ఐఏఎస్లలో రిజర్వేషన్లు ఇచ్చింది. మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు మీరు ప్రభుత్వాన్ని ఈ వేదికపై మీరు ఎంత చేస్తుంటే రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేయిందనగా ఈ సమస్య గురించి మరి నీ కంట్రోల్లో ఆమె ఉన్నది, మరి ఇది ఎవరు చేపిస్తున్నారు ఆమెతో, ఆమె రెచ్చిపై ప్రతిరోజు పెడుతుంది కాబట్టి ప్రభుత్వం ఉందని కాదు ప్రభుత్వం కంట్రోల్ చేయాలండి. ఎందుకంటే ఆమె ఒక సర్వీస్లో ఉన్నది, సిటిజన్కు ఎక్స్ప్రెషన్ వ్యూ ఎక్స్ప్రెషన్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది ఆర్టికల్ 91 ఎప్పటి వరకు ఉంటుంది. అవతలి వాళ్ళ హక్కులు భంగం కలగకుండా నువ్వు ఉట్లైజ్ చేసుకో. వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ డ్యూటీస్, యూ హ్యావ్ టు ప్రొవైడ్ ద ఈక్వల్ ఆపర్చునిటీస్ ప్రొటెక్షన్ ప్రొటెక్షన్ రైట్స్ అండ్ ఇంక్లూజివ్ గవర్నమెంట్ ఫర్ ఆల్ సెక్షన్ ఆఫ్ పీపుల్ వల్నరబుల్, ఐదర్ ట్రాన్స్జెండర్ ఆర్ పర్సన్ విత్ డిజేబిలిటీస్ ఆర్ ఎస్సీ ఎస్టీ వాట్ ఎవర్ ద ఎకనామికల్ కమిటీ, వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ డ్యూటీ, వాట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆన్ యువర్ షోల్డర్, యూ హ్యావ్ టు ప్రొవైడ్ ద ఆపర్చునిటీస్ ఫర్ అన్ఫార్చునేట్ సిటిజన్స్ ఇన్ ఇండియా బీయింగ్ యాన్ ఐఏఎస్ ఆఫీసర్. అందుకే నీకు గుడ్ గవర్నెన్స్ పెట్టారు, ఎథిక్స్ పాఠాలు పెట్టారు, మిమ్మల్ని అందుకే ట్రైనింగ్ ఇస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం ఈ విషయంలో తొందరగా కలగజేసుకునే వల్ల 24 గంటల్లో మేము ఉద్యమం కార్యాచరణ రూపం చేస్తాం. థ్యాంక్ యూ.